ఫుల్ బ్లౌజ్ మెజర్మెంట్ చేశాను కదా, చేసిన తర్వాత ఇక డాట్స్ కూడా ఒక మార్కింగ్ చేసేయండి. ఈ డాట్స్ కోసం ఈ మిడ్ పాయింట్ నుంచి ఇక్కడ సీమ్ ఎలవెన్స్ కి వదిలేసి లోపల వైపు తీసుకున్నాం కదా, ఎగ్జాక్ట్ 10 ఇంచెస్ వచ్చింది. ఈ 10 ఇంచెస్ లో హాఫ్ 5 ఇంచ్ కి మార్క్ చేయండి, లోపల వైపుకి ఒక 1/2 ఇంచ్, ఈ వైపుకి ఒక 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని మిడిల్ లో 3 ఇంచెస్ లెంత్ వరకు స్ట్రైట్ లైన్ తీసుకోండి. ఇలా తీసుకొని దీని నుంచి దీనికి క్రాస్ తీసుకోండి. సేమ్ డాట్ లెంత్ విడ్త్ అనేది ఈ వైపున కూడా డ్రా చేసుకోండి. ఇక్కడ ఫుల్ బ్లౌజ్ మీకు నెక్ వర్క్ చెప్పకుండా ఫుల్ బ్లౌజ్ ఎందుకు చెప్పానంటే, ఎప్పుడైనా మనం ఫుల్ వర్క్ బాడీ పార్ట్ ఫుల్ వర్క్ వేసుకోవాల్సి వస్తుంది, వేసుకోవాలి అన్నప్పుడు మనం ఇలా ఫుల్ బాడీ మెజర్మెంట్ నేర్చుకుంటే ఎలాంటి డిజైన్ వచ్చినప్పుడు వేయడానికైనా ఈజీగా ఉంటుంది. మనం వర్క్ చేసేటప్పుడు ఆ వర్క్ అంతా కూడా ఇక్కడ డాట్స్ మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్కి అటు ఇటు మాత్రమే చేస్తాయి, ఇది స్టిచ్చెస్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ రెండు వైపులు ఈ మధ్యలో చేయకూడదు, ఓన్లీ ఇక్కడ నుంచి ఇంతవరకు మాత్రమే చేసేసుకోవాలి. ఈ పార్ట్ అనేది వదిలేయాలి. బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ చేశాను కదా, ఈ మెజర్మెంట్ తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ మెజర్ చేసుకోండి. హ్యాండ్స్ మెజర్ చేయడానికి కూడా ఫస్ట్ ఈ క్లాత్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేయండి. ఇది నాకు 36½ వచ్చింది, ఇటు కూడా 36½ లో హాఫ్ చేయండి, 18.25 ఇంచ్ వచ్చింది. అయితే ఫస్ట్ 1/1 ఇంచ్ కి క్రింద వైపున సీమ్ ఎలవెన్స్ కోసం మార్క్ చేసుకోండి. దీంట్లో కూడా స్ట్రైట్ గా నేను ఒక 14 ఇంచెస్ వరకు లెంత్ తీసుకున్నాను, అప్రాక్సిమేట్లీ తీసుకున్నాను. ఇక్కడ నుంచి మిడిల్ చూసుకోండి, మరలా స్ట్రైట్ లైన్ మిడిల్ కోసం తీసుకోవాలి కదా. ఇది ఎంత వచ్చింది చూడండి, ఇది ఇక్కడ వచ్చి 37 ఇంచెస్ వచ్చింది, అంటే 18.5 ఇంచ్. 18.5 ఇంచ్ మార్క్ చేసుకొని దీనికి స్ట్రైట్ లైన్ తీసుకుందాం. హ్యాండ్స్ మనం ఆల్రెడీ ఎల్బో హ్యాండ్స్ కోసం మార్క్ చేసాం కదా, ప్రీవియస్ వీడియోస్ లో డిజైన్ డ్రా చేసుకోవడం కోసం మార్క్ చేసాం కదా, అయినా ఈ క్లాత్ మీద కూడా మీకు మార్కింగ్ చూపిస్తున్నాను. ఇప్పుడు 2 పార్ట్స్ గా డివైడ్ చేసాం కదా, ఇందులో ఒక హ్యాండ్ వస్తుంది, 2 హ్యాండ్స్ కదా, ఇందులో వచ్చేసి ఇంకొక హ్యాండ్స్ వస్తుంది, ఇట్లా 2 హ్యాండ్స్ 2½ పార్ట్స్ లో వచ్చేస్తాయి. ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ చేసుకోవడానికి ఒక హ్యాండ్ ఇది, ఈ హ్యాండ్ లో కూడా మెజర్ చేయండి, 18.25 ఇంచ్ వచ్చింది. ఈ 18.25 ఇంచ్ ని దీన్ని కూడా హాఫ్ చేయండి, అంటే 9.12 అలా వస్తుంది. దీన్ని కూడా ఎందుకు హాఫ్ చేసామంటే ఇది ఒక హ్యాండ్, ఈ ఒక హ్యాండ్ లో కూడా మనకి మిడిల్ తెలియాలి కదా, అందుకోసం అని చెప్పేసి దీంట్లో కూడా ఒక మార్కింగ్ చేసి స్ట్రైట్ గా ఒక 12-11 ఇంచెస్ కి ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నాను. ఇలా ఒక స్ట్రైట్ లైన్ హ్యాండ్ ఒక హ్యాండ్ లో ఇది మిడిల్ పార్ట్ తీసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్ లెంత్ చూసుకుందాం. హ్యాండ్ లెంత్ కరెక్ట్ గా స్టిచ్ నుంచి స్టార్ట్ చేయండి, స్టిచ్ నుంచి తీసుకొని ఇక్కడ వరకు చూడండి, నాకు హ్యాండ్ లెంత్ అనేది 11 ఇంచెస్ వచ్చింది. ఈ 11 ఇంచెస్ ని లెంత్ గా మార్క్ చేసుకోండి, స్లీవ్ లెంత్ గా 11 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి స్లీవ్ లెంత్, అంటే ఇందులో ఈ లెంత్ ఇలా వచ్చేసింది, స్లీవ్ లెంత్ ఇలాగా. ఇప్పుడు లెంత్ మార్క్ చేసాం కదా, క్రింద వైపున హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ వచ్చింది. ఈ 6 ఇంచెస్ ని మిడిల్ సెంటర్ లైన్ తీసుకున్నాం కదా, ఇక్కడికి ఒక మార్క్ చేసుకోండి, అలానే ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఇందులో ఒక 6 ఇంచెస్, ఇది ఒక 6 ఇంచెస్, అంటే ఈ హ్యాండ్ లో ఈ వైపున 6 ఇంచెస్, బ్యాక్ సైడ్ న 6 ఇంచెస్, మొత్తం కలిపితే 12 ఇంచెస్ అవుతుంది కదా. ఇప్పుడు మార్క్ చేసాం, దీనికి కూడా ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నాను. దీంట్లో ఒక 3 ఇంచెస్ డౌన్ తీసుకోవాలండి, ఆర్మ్ డౌన్ కోసం 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి ఆర్మ్ డౌన్ 3 ఇంచెస్ ఎందుకు తీసుకోవాలనేది, హ్యాండ్ డిజైన్ ట్రేస్ చేసినప్పుడు, హ్యాండ్ డిజైన్ డ్రా చేసినప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అలానే ఈ వైపును కూడా 3 ఇంచెస్ డౌన్ తీసుకోండి. డౌన్ తీసుకున్న దగ్గరికి సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచెస్ కదా, అలానే ఈ 3 ఇంచెస్ దగ్గరికి కూడా 6 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఇక్కడికి 6 ఇంచెస్ రెండు వైపులా మార్క్ చేసుకోండి. ఈ సెంటర్ నుంచి 6 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా,
అయితే ఇక్కడ ఇంకొక 2 inches ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఇక్కడున్న విడ్త్ ఈ పై వైపున హ్యాండ్ దగ్గర ఉండదు కదా ఆర్మ్ దగ్గర, అందుకని చెప్పేసి ఎక్స్ట్రా 2 inches యాడ్ చేస్తున్నాను. ఈ వైపును కూడా ఎక్స్ట్రా 2 inches, ఏది మనం 3 inches డౌన్ తీసుకున్నాం కదా ఈ ప్లేస్ దగ్గరికి ఒక 2 inches ఎక్స్ట్రా యాడ్ చేసాం. ఇప్పుడు ఈ మిడిల్ నుంచి స్టార్ట్ చేసి ఆర్మ్ డౌన్ అనేది ఇక్కడ వరకు తీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాం కదా, మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ 6 inches లూజ్ తీసుకున్నాం కదా, దీనికి స్ట్రైట్ లైన్ తీసుకోండి. ఇలాగ ఈ మార్కింగ్స్ కలుపుతూ లైన్ తీసుకోండి. అలానే ఇక్కడ మనకి సీమ్ ఎలవెన్స్ కావాలి. ఈ సీమ్ ఎలవెన్స్ కోసం ఎక్స్ట్రా 2 inches తీసుకోవాలి. ఎక్స్ట్రా 2 inches తీసుకోవాలంటే ఈ మిడ్ పాయింట్ దాటి వెళ్తుంది పక్కకి, అలా వెళ్ళనియొద్దు. ఈ హ్యాండ్ ఈ హ్యాండ్ ఈ హ్యాండ్ ఈ హ్యాండ్, ఒకవేళ ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా యాడ్ అయితే టైలర్స్ యాడ్ చేస్తారు, మనకేం సంబంధం లేదు. ఎంత డిజైన్ వచ్చినా సరే మన ఇందులో మాత్రం మనం వేసుకుంటాం. సీమ్ ఎలవెన్స్ తో మనకి ఎలాంటి సంబంధం లేదు, టైలర్స్ యాడ్ చేసుకుంటారు కాబట్టి. ఇది ఒక హ్యాండ్ ఎలా డ్రా చేయాలో అర్థమైంది కదా. సేమ్ హ్యాండ్ సేమ్ మెజర్మెంట్స్ ఈ వైపున డ్రా చేసేయండి. 2 hands డ్రా చేసుకున్నాం కదా, డ్రా చేసుకున్న తర్వాత లోతు తీస్తారు కదా ఫ్రంట్ సైడ్ నా హ్యాండ్స్ లో లోతు అనేది తీస్తారు. అయితే లోతు తీసే లోతు అనేది రెండు ఎదురెదురుగా ఉండేటట్టు చూసుకోండి. లేదంటే ఒకటి ఈ వైపు లోతు తీసారనుకోండి, రెండోది ఈ వైపు లోతు తీసుకోండి, అలా తీసుకోండి. నేను ఇప్పుడు ఈ రెండు ఒకదానికి ఒకటి ఎదురెదురు ఉండేటట్లు ఇక్కడ ఒక 1.5 inches వరకు వదిలేస్తున్నాను. ఇంతవరకు లోతు ఒక 3/4 inches వరకు ఇలా లోతు తీస్తూ ఈ లాస్ట్ లో కలవాలి. అలానే ఇక్కడ కూడా ఇలా కలవాలి, అంటే ఇలా రెండు వైపుల లోత్ అనేది తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ మార్క్ చేశాం కదా, ఈ మిగిలిన గ్యాప్ ను ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేయాలి. ఈ ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ గా మార్కింగ్ చేసుకోవాలి, స్పేస్ తక్కువ ఉన్న వైపు చూసుకుని మార్కింగ్ చేసుకోవాలి. ఇటువైపు కూర్చొని కొడుతున్నప్పుడు హ్యాండ్ అనేది మనకి ఈజీగా అందరు కదా, అందుకని చెప్పేసి ఈ వైపు పెట్టుకోవాలి. అది కూడా క్రాస్ గా పెట్టాలి. ఈ ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీ అండి పెట్టడం. క్రాస్ గా తీసుకోండి, క్రాస్ లో ఫ్రంట్ పార్ట్ మనం కుడివైపు రైట్ సైడే కదా మనకి డిజైన్ అనేది బయటకు కనపడేది. రైట్ సైడ్ పార్ట్ తీసుకోండి, ఫ్రంట్ పార్ట్ లో రైట్ సైడ్ పార్ట్ తీసుకొని ఇలా క్రాస్ గా పెట్టుకోండి. ఇక్కడ షోల్డర్ దగ్గర చివరికి వచ్చినా పర్లేదు, ఇలా క్రాస్ గా చూసుకోండి, క్రాస్ గా చూసుకొని పెట్టుకోండి. మన సేమ్ ఇది ఎంతైతే ఉన్నదో అలా ఆ విధంగా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకోవచ్చు, లేదంటేను మీ ఇక్కడ షోల్డర్ చూసుకోండి, 3 inches కదా మనం ఇక్కడ షోల్డర్ పెట్టేసుకుంది విడ్త్ అనేది. సేమ్ 3 inches ఇక్కడ మార్క్ చేసుకోండి. ఫస్ట్ 3 inches మార్క్ చేస్తున్నాను. స్ట్రైట్ లైన్ ఒకటి తీసుకోండి, ఇక్కడ నుంచి స్ట్రైట్ కి ఒక లైన్ తీసుకోండి. నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లెంగ్త్ అనేది 6.5 inches కి మార్క్ చేసుకుంటున్నాను. స్ట్రైట్ గా ఒక లైన్ తీసుకుందాం. ఈ లెంగ్త్ 6.5 inches తీసుకున్నాము. ఇక్కడ నుంచి ఎంత తీసుకోవాలంటే ఈ లోపల కటింగ్ కోసం కూడా మనం 3 inches తీసుకున్నాం కదా, అలానే ఇక్కడ కూడా 3 inches తీసుకోండి. సేమ్ ఉండాలి, అంటే ఫ్రంట్ పార్ట్ నెక్ విడ్త్ అనేది బ్యాక్ పార్ట్ నెక్ విడ్త్ అనేది అంత సేమ్ ఉండాలి. సేమ్ 3 inches తీసుకొని ఇప్పుడు దీంట్లో మీరు నెక్ షేప్ అనేది రౌండ్ షేప్ తీసుకోండి. ఇక్కడ రౌండ్ షేప్ తీసేటప్పుడు దీంట్లో ఈ మిడ్ పాయింట్ ఉంటుంది కదా 3 inches దగ్గర, ఈ 3 inches దగ్గర ఒక 1/2 inch లోపల వైపుగా తీసుకోండి. ఎందుకంటే రౌండ్ షేప్ చాలా నీట్ గా వస్తుంది ఇలా తీసుకోవడం వల్ల. ఇలా ఒక 1/2 inch లోపల నుంచి తీసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో నెక్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఫుల్ పార్ట్ చేసుకోలేదు. ఫుల్ పార్ట్ కూడా ఒకసారి చూడండి. ఈ బ్యాక్ పార్ట్ లెంగ్త్ 14 inches తీసుకున్నాం కదా, ఇందులో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 2 inches తగ్గించి తీసుకోవాలి. ఎందుకంటే 2 inches కింద షేప్ పార్ట్ వేస్తున్నాం కదా, ఈ షేప్ బెల్ట్ కోసం 2 inches తగ్గించేసి 12 inches మార్క్ చేసుకోండి. ఇప్పుడు పైన షోల్డర్ నుంచి 12 inches కు ఒక మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాం కదా, సేమ్ మొత్తం కూడా అంటే దీనికి స్ట్రైట్ గా ఉండేటట్లు చూసుకొని అంతా 12 inches కి వచ్చేటట్లు మార్క్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్ లో కూడా 12 inches వరకు వచ్చేటట్లు మార్క్ చేసుకొని దీనికి స్ట్రైట్ కి ఒక లైన్ తీసుకోండి. ఇప్పుడు దీనికి దీనికి లైన్ స్ట్రైట్ కలిపేసేయండి.
ఆర్మ్ డౌన్ తీసుకోవాలి. దానికోసం ఇక్కడ ఎంత తీసుకున్నాం మనం, 6 ఇంచెస్ తీసుకున్నాం. సేమ్ 6 ఇంచెస్ ని ఇక్కడ కూడా తీసుకోండి, స్ట్రైట్ గా తీసుకోండి. 6 ఇంచెస్ తీసుకున్నాం కదా. ఇప్పుడు చెస్ట్ లూజ్, ఫ్రంట్ పార్ట్ లో చెస్ట్ లూజ్ వచ్చేసి ఈ మిడిల్ పాయింట్ నుంచి ఇక్కడికి మనం 10.5 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇందులో కూడా మిడిల్ పాయింట్ నుంచి ఇక్కడికి 10.5 తీసుకోండి. అలానే ఈ వైపు కూడా ఇక్కడ కూడా 10.5 తీసుకోండి. ఇలా ఫ్రంట్ పార్ట్ లో ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా మీకు ఫుల్ పార్ట్ ఎందుకు చెప్పానంటే, ఆ బ్లౌజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవటం, బ్లౌజ్ ఈ యొక్క పార్ట్ లో మీకు ఫుల్ బ్లౌజ్ ఏ విధంగా మనం మార్క్ చేసుకోవాలి అంటే ఇందులో కరెక్ట్ గా అడ్జస్ట్ అవుతుందా లేదా తెలియటానికి ఇలా ఫుల్ పార్ట్ అనేది మీకు చెప్పాను. ఇక్కడ ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం యాడ్ అవ్వాలి. ఈ పార్ట్ ని కొంచెం ఇక్కడ వరకు అంటే ఈ నెక్ ఇక్కడ వరకు వచ్చేలాగా మనం ఇలా పక్కకు జరిపేసుకొని మార్క్ చేసుకోవచ్చు. 2 ఇంచెస్ ఖర్చుకి రాలేదు కదా, దానికోసం ఈ పక్కకు జరిపేసి మార్క్ చేసుకోవచ్చు. దీంట్లో ఆర్మ్ డౌన్ తీసేసుకోండి. అలానే ఈ ఫ్రంట్ పార్ట్ ఇది ఒక పార్టే కదా, అలానే ఇంకొక పార్ట్ ఆ సైడ్ వచ్చేస్తుంది. షేప్ బెల్ట్ అవి ఏదన్నా ఉన్నా, ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన క్లాత్ ఏదన్నా ఉన్నా, ఈ మధ్యలో మిగిలిన క్లాత్, ఇక్కడ మిగిలిన క్లాత్, వీటిల్లో బ్లౌజ్ స్టిచ్ చేసే టైలర్ వీటిల్లో చూసేసుకుంటారు. ఇక మనం మార్క్ చేయాల్సిన మార్కింగ్స్, మగ్గం వర్క్ కోసం బ్లౌజ్ ఎలా మార్క్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ దొరికింది కదా. సో నా వీడియోస్ మీకు కనుక నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే అందరికీ షేర్ చేసి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.